వెల్కమ్ టు విహాన కెనే వ్లాగ్స్. ఇదిగోండి మన ఈరోజు మన స్పెషల్ ఏంటంటే పీతల పులుసు అనమాట. మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టం అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగో పీతలు అయితే ఇవి సముద్ర పీతలు అనమాట. ఫ్రెష్గా తీసుకొచ్చినామంటే చక్కగా ఇదిగో క్లీన్ చేయించేసి తీసుకొచ్చేసాం. తీసుకొచ్చి శుభ్రం కడిగిన దాంట్లో చక్కగా జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, కారం, సాల్ట్ అన్నీ కలిపేసి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కలపాలన్నమాట. ఇవన్నీ ముక్క నీళ్ళకి పట్టాలి కదా చక్కగా. ఇలా కలపడం వల్ల ఏంటంటే ముక్క అనేది వాటిని పీల్చుకొని కొంచెం చక్కగా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట పాటు పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఇదిగో చక్కగా కారం కూడా వేసేసి అన్నీ కలిపి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను పీతలు తినడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా చేస్తారని చెప్పి దగ్గరుండి చూశాను. ఇదిగో ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. చక్కగా క్లీన్ చేయించి పెట్టేసుకున్నాం కదా చక్కగా. కాళ్ళు కూడా మనకేంటంటే వాటిని చక్కగా ముక్కలోకి వెళ్తుంది పులుసు. ఇది లోపల నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట. వేరే కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె తగినంత నూనె వేసుకుని ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సాల్ట్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా పెట్టుకున్నాం చూసారు ఈ పీత ముక్కలు మ్యారినేట్ చేసుకుని ఈ పీతలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకున్న తర్వాత ఇవి మనకి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న చింతపండు పులుసు పిసికి పెట్టుకోవాలన్నమాట పక్కన. ఈ చింతపండు పులుసుని కొద్ది కొద్దిగా ఇందులో వదలాలన్నమాట. కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వంకాయలు, టమాటా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఇదిగోండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, తర్వాత ఆ పైన ఇంక కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పాలన్నమాట. వీటిని అటు ఇటు కదపాలి. మనం ఏంటంటే చేపలు కానీ ఇలాంటివి ఏంటంటే ఇలా తిప్పుకుంటే మాత్రం టేస్ట్గా ఉంటుంది. లేకపోతే మనకి ఏంటంటే గరిటతో తిప్పడం వల్ల ఏంటంటే స్మాష్ అయిపోతాయి. చేపలైనా కూడా ఇలాగ తిప్పుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇలా ఒక 10-15 నిమిషాలు దగ్గరికి మరిగించిన తర్వాత ఇదిగో ఇలాగ కొత్తించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర వేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత సాల్ట్ అన్నీ సరిపోతే చూసి ఇదిగో ముక్క ఇలాగ మనకైతే ఉడికిపోయింది. ఇదిగోండి చాలా అయితే టేస్టీ టేస్టీగా ఉంది. టమాటా కూడా వేసాం, వంకాయ కూడా వేస్తాం కదా, మొత్తం ముక్కకంతా పట్టి కూడా ఉప్పు కారం అన్నీ లోపలికి వెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.